హలో ఫ్రెండ్స్, నేను మీ వీణా. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నాకు ఒకటి ఆర్డర్ పెట్టాను, కిచెన్ కి సంబంధించింది. సో అందరికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. సో దీంట్లో ఏముందో చూపిస్తాను. చూపించి దాని గురించి మనం మాట్లాడుకుందాం. పార్సిల్ వచ్చి కూడా 1 వీక్ అవుతుంది. సో ఈ 1 వీక్ దాన్ని నేను కదిలించలేదు, అలా పక్కన పెట్టేశాను. సో ఇంక ఇవాళ ఓపెన్ చేద్దాంలే అని ఇంక స్టార్ట్ చేశాను. సో ఇవేంటి అనుకుంటున్నారా? ఇక్కడైనా నార్మల్ గా మనం ఫుడ్ వండిన తర్వాత వేరే బౌల్ లోకి మార్చుకుంటాము, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా. బయట పెట్టుకున్న వాటికైతే ఏదో ఒక ప్లేట్ పెట్టేసి అడ్జస్ట్ చేస్తాం. బట్ ఫ్రిడ్జ్ లో ఏంటంటే కొంచెం కరెక్ట్ గా ప్లేట్ పెట్టాలి. కొంచెం పెద్దదైనా ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, చిన్నదైతేనేమో ఆ ఫుడ్ లోకి మనకు ఎయిర్ పోయి బాగోదన్నమాట, స్మెల్ వస్తూ ఉంటది. సో ఇక్కడంటే నా దగ్గర ఎక్కువ ప్లేట్స్ లేవు. ఇండియా నుంచి వేయించుకుందాం అనుకున్న తర్వాత కుదరలేదు. ఒకసారి 2 టైమ్స్ వేశారు పార్సిల్, అప్పుడేమో మర్చిపోయాను. ఇంకా తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఇంకా వేయించుకోవద్దు కాలేదు. ఇక్కడ ఉంటే గానీ చాలా కాస్ట్ ఎక్కువ అనమాట, అంత కాస్ట్ పెట్టి ఎందుకులే అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇవి ఆర్డర్ చేశాను అనమాట. ఇవేంటంటే మనకి ప్లేట్స్ లా పెట్టుకోవచ్చు ఇవి, నేను ఏంటో చూపిస్తాను. సో ఇట్లా, సో మనకి బౌల్ పైన మూత ఉంటది కదా, ఆ మూత ప్లేస్ లో ఇవి పెట్టుకోవచ్చు. ఇవి సిలికాన్, వి హార్మ్ఫుల్ ఏం కాదు, ఫుడ్ అవి పాడవదు, ఎయిర్ కూడా పాడనమాట. ఇవి వచ్చేసి రీయూజబుల్ కవర్స్ లాగా, చాలా బాగుంది. సో నేను చూపిస్తాను మీకు. అంటే షేప్స్ ఇచ్చాడు, డిఫరెంట్ షేప్స్ ఇది. నెక్స్ట్ ఇలా, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఇది, ఇది. సో నేను మెయిన్ అయితే ఇది ఫ్రిడ్జ్ కోసమనే తెప్పించుకున్నాను. ఫ్రిడ్జ్ లో ఏదైనా పెట్టాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. మామూలుగా అయితే ఫాయిల్ యూజ్ చేస్తాను, లేదంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటది కదా, అవి పెట్టేస్తాను అనమాట. సో అవి కాకుండా ఇవి యూజ్ చేద్దామని తెప్పించాను. ఉండడానికి ఇవి సర్కిల్ గా ఉన్నాయి కదా, ఇలా మనం వీటికి కూడా యూజ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇట్లా, చూసారు కదా, ఇలా పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో. ఇంకా పడవు, లీకేజ్ కూడా అవ్వదు అనమాట మనకి. ఇది ఉంది కదా, కాకపోతే మనం కరెక్ట్ గా ఏదైతే సెట్ అవుతుందో అది పెట్టుకోవాలి. చూసారు కదా, ఫుడ్ కూడా మనకి పోదు, వాటర్ అలా కూడా రావన్నమాట. మనం ఒక దాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. ఇంకొక దానికి చూపిస్తాము. ఇంక ఇది పెద్దది, ఇంకేదైనా పెద్ద బౌల్స్ కి. ఇదేమో మన గ్లాసెస్ ఉంటాయి కదా, గ్లాసెస్, కప్స్, జ్యూస్ అలా ఏమన్నా మిగిలిపోతే అలా గ్లాస్ కి పెట్టేసుకోవచ్చు.
సో ఇలా ప్లాస్టిక్ ని పెట్టుకోవచ్చు చూసారా స్టీల్ వి నాది స్క్వేర్ సైజ్ ఉంది కదా ఈ స్క్వేర్ సైజ్ కూడా పెట్టుకోవచ్చు సో బాంది కదా సో ఇవైతే మెయిన్ ఫ్రిజ్ లోకి బైట ఎలాను ఏదో కొంచెం పెద్ద ప్లేట్ అయినా ఇబ్బంది ఉండదు పెట్టేస్తాను ఓన్లీ ఫ్రిజ్ లో ఏమన్నా లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ మిగులుతాయి కదా అవి ఏమన్నా ఫ్రూట్స్ అలా ఒలిచి పెట్టేస్తాం కదా అలాంటి వాటికి యూజ్ అవుతుంది కదా అని తెప్పించాను సో ఇప్పుడు ఇవి మనకి తెలిసి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి మేబీ ఐకియాలో కూడా ఉండొచ్చు ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే కనుక హెల్ప్ అవుతుంది ఇలా మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి మనకేంటంటే ఎక్కువ సామాన్లు యూజ్ చేస్తాం మనం బట్ ఇక్కడ వాళ్ళు అంత ఎక్కువ వాడరు కదా సో ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ఎవరికైనా కావాలంటే కనుక ఇవి ఒకసారి ట్రై చేయండి బాగుంది ఇవైతే